నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జన్మ సర్పదోషం అంటే ఏంటి? అసలు వాళ్ళకి వివాహాలు జరగదు అని అంటూ ఉంటారు, అసలు వాళ్ళకి వివాహాలు అవ్వాలంటే ఎలాంటి పాటించాల్సి వస్తుంది, నియమాలు పాటించాల్సి వస్తుందో కొంచెం వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. ఇక్కడ వచ్చేసి మనకు రెండు కనపడుతుంది, జన్మ సర్పదోషము, జన్మకాల సర్పదోషము. రెండు వేరు వేరు, రెండు ఒకటే. ఒకటే కాలము అంటే జరిగేవంటి సంవత్సరం, ఏ కాలంలో మీరు పుట్టారో ఆ కాలంలో సమయము తిథిని చూసుకొని మీకు ఆ ఒక జన్మ అంటే నాకు పుట్టే సమయంలో సర్పదోషంలో పుడుతుంటారు. అది తిథి వారం కావచ్చు, నక్షత్రం వారం కావచ్చు. కొంతమంది నాగపంచమి రోజు పుడతారు, కొంతమంది నాగ చవితి రోజు పుడతారు, ఒకరోజు గ్రహణం ముందు పుడుతుంది. ప్రసవానికి డెట్కు చాలా డిఫరెన్స్ ఉంటాయి, చెప్పడానికి ఉండదు. ప్రసవము మరణం, మరణం అంటే జననం మరణం అనేది చెప్పి రాదు, చెప్పి ఏ క్షణమైనా ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు రావచ్చు. కాబట్టి ఆయా సమయంలో వాడి వల్ల ఆ టైంలో అలా పుట్టేస్తూ ఉంటారు. మనం ఖచ్చితంగా నాకు ఇదే గడియంలో ఇదే పంచాంగంలో ఇదే నేను పెద్ద పండితుల దగ్గర రాసుకుని వచ్చాను, ఈ గడియంలో నా మాకు మనవాడు కానీ మనవరాలు కానీ పుట్టాలని మేము రాసి పెట్టుకున్నాం అనుకోండి, పుట్టారు. భగవంతుడు ఎప్పుడు ఎలా పుట్టిస్తాడో వాడు కర్మానుసార ప్రకారం జరిగేవంటి ఏదేమిటి యోగం ఉందో అదే జరుగుతుంది అక్కడ. సో అలాంటి వాళ్ళు జన్మ సర్పదోషం ఉన్న వాళ్ళకి దాని కుజదోషము అని కూడా అంటారు, ఇంకొకటి రాహుదోషం కూడా అంటారు. దీనికంటే ప్రత్యేకమైన ఒక కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి పొజిషన్ ఎలా ఉంటుందంటే ఉద్యోగం సరిగా ఉండదు, సంపాదన సరిగ్గా ఉండదు, ఎదుగుదల సరిగ్గా ఉండదు, వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా నిరాశ ఎదురవుతుంటుంది. ఏ పాపం చేయరు వాళ్ళు పాపం, బట్ సఫరింగ్ ఎందువల్ల అంటే పుట్టినప్పుడే దానికి పరిహారం చేసి ఉంటే వాళ్ళకి ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉండడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి అంటే వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళకి అందుబాటు ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి తెలియకపోవచ్చు, పుట్టిన ఒక సంతోషంతో ఇది కావచ్చు, కేవలం చూసుకున్న తర్వాత ఎప్పుడప్పుడు ఇంత దానం చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అనుకోవచ్చు. అది చిన్న చిన్నగా పెరిగి పెద్దగా అయిందనుకోండి తన తలకే ముప్పు వస్తుంది. అప్పుడు ఉత్త వయసుకు వచ్చి కళ్యాణ యోగానికి వచ్చే సమయానికి ఈ సర్పదోషం ఉన్నవాడుకు సర్పదోషం ఉన్నటువంటి అమ్మాయితో వివాహం చేయాలి. వేరే అబ్బాయితో వేరే అమ్మాయితో చేస్తే విడాకులు అయిపోతుంది, డైవర్స్ అయిపోతుంది. ఇది శాస్త్రం చెప్తుంది. అయితే దీనికి పరిహారం వచ్చేసి మీరు చాలా చక్కగా చేసుకోవడానికి మంచి వైపు ఉంటుందమ్మా. ఇది ఎలాగా అబ్బినే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్కందకస్తి అని ఒక స్తోత్రం ఉంటుంది, స్కందషష్ఠి కవచం. ఆ కవచనాన్ని చదువుకుంటూ లేదా వింటూ 108 కానీ 11 కానీ 41 కానీ ప్రదక్షిణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయాలి. అలా 11 వారాల పాటుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రదక్షిణ చేసి 12వ వారం నాడు జంట నాగులతో ఉన్నవంటి నాగదేవతని మీరు అశ్వత్థామ వృక్షము దగ్గర ప్రతిష్టాపనం చేయాలి. ఋత్విక్లను పెట్టి, ఋత్విక్లు అంటే బ్రాహ్మణులను పెట్టి తల్లిదండ్రులతో పాటు ఆ బాలిక కావచ్చు, బాలుడు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళతోని స్వయంగా ఆ ఒక కృష్ణశీలతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని ఆ శివాలయంలో ఉన్నటువంటి అశ్వత్థామ వృక్షంలో ఈ ఒక జంట నాగుని ప్రతిష్ట చేసుకుంటే వాళ్ళకి జన్మ దోషము, జన్మ సర్పదోషము తొలగిపోయేయడానికి మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇంకొకటి ఒక వ్యాధి ఉంటుంది, ఎలా అబ్బినే మొత్తం స్కిన్ అంతా ఊసిపోతూ ఉంటుంది. ఎంత ట్రీట్మెంట్స్ వాడినప్పటికీ పాము తోలు ఎలా ఊసిపోతుందో అంత మాదిరి అన్ని జరిగిపోతూ ఉంటుంది. సో అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అబ్బినే? సో ఇది మీరు గుర్తుపట్టుకొని ఇలా ఈ ఒక పరిహారం నేను చెప్తున్నాను, ఇది చాలా చిన్న చిట్టుక, దీనికి తంత్రం లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు. భగవత్ కార్యము కంద షష్ఠి కవచం చదువుకుంటూ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 11 వారాలు మంగళవారాలు ప్రదక్షిణ చేసి
11 ప్రశ్నలు చేయండి, వీలైతే 21 చేయండి, లేదా 41 చేయండి, లేదా 108 చేయండి, మీ ఓపిక బట్టి. చేసిన తర్వాత 12వ వారం నాడు వృత్తిక్తులను పెట్టి మీ యథాశక్తితో అక్కడ ప్రతిష్టాపన చేయించండి. లేదా ఎక్కడైనా కాశీ, రామేశ్వరం, ఏదైనా పుణ్యక్షేత్రాల్లో మీరు ఈ యొక్క ప్రతిష్టాపన చేసుకున్నట్టయితే మాత్రాన మీ సంతానానికి నిర్మూలంగా సంపూర్ణమైనటువంటి ఆ సర్పదోషము తొలగిపోయి మహాయోగవంతులు అవుతారు, మహాబుద్ధివంతులు అవుతారు, కళ్యాణం అవుతుంది, పిల్లలు పుడతారు, మంచి ఉద్యోగం ప్రాప్తం కలుగుతుంది. ఇది తప్పక పాటించి చూడండి, మంచి లాభదాయకంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.